हाय अंडी, वेलकम टू मैथिलीस मेनू। दिवाली अंटे सेलिब्रेशन्स, सेलिब्रेशन अंटे स्वीट प्रिपरेशन। ई दिवाली की एंतो ईजीगा एवरैना प्रिपेर चेसुकोगलिगे 7 कप्स स्वीट रेसिपी चूपिंचबोतुन्नानु। इदी 100% नो फेल ग्यारंटी रेसिपी। మైసూర్ పాక్ చేయటం కొంచెం కష్టం కదా, ఇలా 7 కప్స్తో చేసుకొని చూడండి, ఇంచుమించు అదే టేస్ట్లో ఉంటుంది, చాలా సింపుల్। ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం। ఈ రెసిపీ కోసం 1 కప్పు శనగపిండి, 1 కప్పు బాదం పప్పు మరియు జీడిపప్పు రెండు కలిపిన పొడి। మీకు బర్ఫీ టేస్ట్ రావాలంటే ఇలా తీసుకోండి, లేదా మైసూర్ పాక్ టేస్ట్ రావాలంటే 2 కప్పుల శనగపిండే తీసుకోండి। 1 కప్పు కొబ్బరి పొడి, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, 2 కప్పుల పంచదార, లాస్ట్ లో 1 కప్పు నెయ్యి। మొత్తం 7 కప్స్, అందుకే ఈ స్వీట్ కి 7 కప్స్ అనే పేరు వచ్చింది। ఒక pan తీసుకొని ఈ 7 కప్ ఇంగ్రీడియన్స్ అన్ని అందులోకి వేసుకోవాలి। నేను ఇక్కడ డబుల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను, అన్ని డబుల్ డబుల్, అందుకే 14 కప్స్ తీసుకున్నాను। ఇవన్నీ ఉండలు లేకుండా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 25 మినిట్స్ టు హాఫ్ ఎన్ అవర్ కలుపుతూ సిమ్ లో ఉంచి ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఇలా నాన్ స్టిక్ pan తీసుకుంటే ఈజీగా ఉంటుంది। ఈ లోపు ఒక ప్లేట్ కి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోవాలి। నిమిషాలకి ఇలా గట్టి పడుతుంది। ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు, అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి। కుంకుమ పువ్వు ప్లేస్ లో yellow ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు। లాస్ట్ 5 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగుంటుంది। లాస్ట్ లో మీకు ఇలాగా గుల్ల గుల్ల మాదిరి తయారవుతుంది। ఇలా వచ్చింది అంటే మనకి రెడీ అయినట్టు। ఒకసారి ఇలా అబ్జర్వ్ చేసుకోండి, ఇలా లాస్ట్ లో గుల్ల గుల్ల మాదిరి వచ్చింటే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న పళ్ళంలోకి తీసుకోవాలి। వేడిగా ఉన్నప్పుడే ఒకసారి స్ప్రెడ్ చేసుకొని అట్లకాడికి నెయ్యి రాసుకొని ఇలా అంటే పైన కూడా మనకి స్మూత్ సర్ఫేస్ వస్తుంది। గోరువెచ్చగా ఉన్నప్పుడే నైఫ్ సాయంతో కానీ ఇలా కట్టర్ సాయంతో కానీ మనకి నచ్చిన షేప్స్ కట్ చేసుకోవాలి। చల్లారిన తర్వాత చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో, అలాగే ఈజీగా ముక్కలు ఇలాగా విడిపోతాయి। అంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీ చేసుకోవటం। ఒకసారి ట్రై చేసి చూడండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।